India's largest digital media network Suman TV తో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం వేద ప్రియ గారు. నమస్తే సిరులు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా ఎవరైనా కూడా ఏ పని అయినా చేస్తూ ఉన్నారు. బట్ స్టిల్ ఇంకా కూడా మనం వింటూ ఉన్నాం అబ్బాయి కనుక వంట చేస్తూ ఉంటే ఏంట్రా అమ్మాయిలాగా వంట చేస్తున్నావు అనే వర్డ్. దీన్ని ఏ రకంగా మనం చూడాలంటారు? ఇంకా మన కల్చర్ అప్డేట్ అయినా కూడా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి? సరి, ఈ క్వశ్చన్ డైరెక్ట్ హిట్ ఆన్ అ కల్చర్. ఓకే, ఇండియన్ కల్చర్ సెస్ వంట చేయని ఆడపిల్ల ఎందుకు? ఇండియన్ కల్చర్ అగైన్ సెస్ వంట చేసే ఆడోడిని ఏం చేయాలి? మళ్ళీ అదే ఇండియన్ కల్చర్ నలభీమ పాకం అని మాట్లాడుతుంది. రైట్, నేను అన్న ఏదో ఒకటి చేసిన పోయి అందుకే చెప్పుకోదిరుగుతారు మీరు అన్న. ఇంకా ఇండియన్ కల్చర్ ఇంపాక్ట్ మన మీద ఉంది, ఉంటుంది, లైక్ ఇట్ ఆర్ నాట్. నాకు తెలిసి ఇంకొక 15-20 జనరేషన్స్కి ఉంటుంది. ఎందుకు అంటే టీవీ సీరియల్స్ వస్తున్నాయి కాబట్టి. అండ్ సంహవ్ ఐమ్ వెరీ ఐ హేట్ దట్ ఎన్వైరన్మెంట్. మంచి చెప్పినంత కాలం అది ఏదైనా ఎవరైనా నేను చూస్తా వింటా. చెడు ఇంతవరకు వస్తుంది కానీ ఇంట్లోకి దిగదు అది. ఓకే, ఐ ట్రై టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. షీల్డ్ దిష్టి దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేసుకోకండి, సీరియల్ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేసుకోకండి. రైట్, నా సీరియల్స్ అని ఎందుకంటా అంటే ఇంటింట ఒక ఇంట్లో పూజ జరుగుతుంది అనుకో, ఆ మంత్రం నచ్చినా నచ్చకపోయినా ఆ ధూపం దీపం నైవేద్యం ఈ ఎన్విరాన్మెంట్లో పెరిగిన బిడ్డలు గట్టిగా పెరుగుతారు. వాళ్ళ మాట స్పష్టంగా ఉంటుంది, వాళ్ళ శ్వాస నాడి వాళ్ళ స్వర స్థానం కరెక్ట్గా ఉంటుంది. అలా వాళ్ళ బిహేవియర్ ఆ ఎన్విరాన్మెంటే వేరు. ద సేమ్ వే ఈ సీరియల్ ఇంపాక్ట్లో, అంటే ఈ సీరియల్ అంటే సేమ్ ఇదే బిహేవియర్, మళ్ళీ ఒక స్టేట్మెంట్తోని ఆ స్టేట్మెంట్ చుట్టూ తిరిగి తిరిగి. మార్కెటింగ్ పరంగా ఫైన్ అది, అడ్వర్టైజ్మెంట్ పరంగా ఫైన్ అది, కానీ ఆ కల్చర్ ఏదైతే ఇప్పుడు క్రియేట్ అవుతుందో, ఆడవాళ్ళే విలన్లు, ఆడవాళ్ళే ఇది, ఆడవాళ్ళే అది, మగవాళ్ళు అంతేగా అంతేగా, ఇలా మనం ఒక 10 జనరేషన్లు చూసామే అనుకో, మగవాళ్ళు దేనికి పనికొస్తారు? అంతేగా అండానికి పనికొస్తారు. ఆడవాళ్ళు దేనికి పనికొస్తారు? అవసరం కంటే ఎక్కువ పవర్ యూజ్ చేసుకొని ఇల్లు నాశనం పట్టించుకోవడానికి పనికొస్తారు. ఏదైనా కొంచెం ముద్దు, ఎక్కువైతే వద్దు, ఎనీ బిహేవియర్ నా. అండ్ ఇదే ఇండియన్ కల్చర్లో మన బిడ్డకి హెల్ప్ చేసే అల్లుడు, అల్లుడు గారు ఎంతో మంచివారే, నా బిడ్డకి హెల్ప్ చేస్తారు, కిచెన్లో కూడా హెల్ప్ చేస్తారు, అబ్బా కాళ్ళు కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకోవాలి. రైట్, నా కొడుకు గురించి అడగకు, ఫాల్తుగాడు వాడు ఎంతసేపు ఆ కోడలు కొంగు పట్టుకొని దొరుకుతుంటాడు, కూరగాయలు కోసుకుంటుంటాడు కిచెన్లో. ఏం చెప్పమంటవే, నేను అసలు అట్లా పెంచలేదు వాడు, ఎందుకు అట్లా తయారండి అంటే దాన్ని చేయబట్టుకొని. లుక్ ఎట్ ద టూ ఫేసెస్. ఈ కల్చర్ ఇంటింటా ఉంది మా, యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ఇంటింటా ఉంది. అండ్ అనొద్దు, మన ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీ సర్కిల్ మన ఇంటింటా అన్నట్టుగానే వింటాం. అదేదో సినిమాలో షారూఖ్ ఖాన్ చెప్పింది ఏం కాదు, అదో టామ్ క్రూజ్ చెప్పింది అంతకన్నా కాదు, మన ఇండ్లల్లోనే విన్న కల్చర్ ఇది. కాబట్టి మగవాళ్ళంటే ఇలా, ఆడవాళ్ళంటే అలా అన్న స్టేట్మెంట్ నుంచి, మన మైండ్ సెట్ నుంచి బయటికి వచ్చిన నాడు థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్. టూ పాయింట్స్, పని ఎంతుంది, చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, 1/2 షేర్ వేసుకొని ఫినిష్ చేసేయండి. దట్స్ వన్ థింగ్. అండ్ టు బి ఫ్రాంక్, ఒకవేళ మీ హస్బెండ్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడి టైం లేదనుకోండి, అఫ్కోర్స్ నేనైతే ఐ విల్ టెల్ యూ బాస్ వంటలు గింటలు నేను 2 నిమిషాలు చేస్తాను, యాజ్ అ బాయ్ యూ జస్ట్ కమ్ కిస్ మీ ఆన్ మై చీక్స్ ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ దట్ మచ్ టైం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొగుడు చేసే పని చేయి, మిగతా పని నేను ఐ కెన్ జస్ట్ అవుట్సోర్స్ ఇట్. రైట్, ఐ కెన్ అవుట్సోర్స్ అ గాయ్ టు కట్ మై వెజిటబుల్స్, ఐ కెన్ అవుట్సోర్స్ అ కుక్ టు డూ మై ఫుడ్, అండ్ ఐ కెన్ అవుట్సోర్స్ మై డిషెస్. కానీ బాస్, ఐ డోంట్ వాంట్ టు అవుట్సోర్స్ మై కిసెస్, యూ కమ్ కిస్ మీ. రైట్, సో ఇంతే టైం ఉన్న వాళ్ళకి పెద్దగా చెప్పేది ఏం లేదు, డైరెక్ట్గానే చెప్తున్నా, మొగోళ్ళు పెట్టే ముద్దులు మీరే పెట్టండి, బయట వాళ్ళు పెట్టేంత దాకా వెయిట్ చేసుకోకండి, సంసారం నాశనాలు చేసుకోకండి. Right? Now, coming back to this point in specific. Boy, నువ్వు వంట చేస్తే పైకి రావు
అని మదరే చెప్పినప్పుడు దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కోడలి మీద పడుతుంది, సంసారం మీద పడుతుంది. అండ్ తను ఒకవేళ ఫార్వర్డ్ థింకింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉందింటే తను క్యాజువల్గానే అడుతుంది, ఏమండి ఐఎమ్ ట్రయింగ్ టు డూ సమ్ చికెన్ అండ్ యూ ట్రై టు డూ సమ్ బగారా రైస్ అండ్ దెన్ విల్ సిట్ టుగెదర్ అండ్ హ్యావ్ డినర్. ఫ్యూజులు లేచిపోతాయి, రైట్? సో ఒక కల్చర్ నుంచి వచ్చిన బాయ్ ఇంకో కల్చర్కి అడాప్ట్ కావడం చాలా కష్టం. మనం ఒక గర్ల్ పుట్టినప్పటి నుంచే మనం ఏం చేసినా కూడా నువ్వు అత్తగారింట్లో నెగ్గినప్పుడు అది కరెక్ట్ అని మనకు చిన్నప్పటి నుంచే చెప్తారు. అమ్మ నేను ఇవాళ బిర్యానీ చేశాను, డూ యూ లైక్ ఇట్ అంటే, రేపు నీ మొగుడు నచ్చినాక మీ అత్తగారింట్లో అప్పుడు మంచిగా వచ్చినట్టులే, మాకే ముందు నువ్వు ఎట్లా చేసినా నచ్చుతుంది. సో వన్స్ అగైన్ యూఆర్ క్రియేటింగ్ దట్ ఎన్విరాన్మెంట్ టు ద గర్ల్ అండ్ ది సేమ్ వే యూఆర్ క్రియేటింగ్ దట్ ఎన్విరాన్మెంట్ టు ద బాయ్. సో మీరు బాయ్ అయితే మళ్ళీ చెప్తున్నా, మీ వైఫ్కి కానీ లవర్కి కానీ ముద్దు పెట్టే టైం తర్వాత ఇంకొక నిమిషం ఉంటే మేక్ ష్యూర్ దట్ యూ బోత్ ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ ప్రాసెస్ ఇన్ ద హౌస్, రైట్? పాతకాలంలో ఎప్పుడో ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అని ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్లో మాత్రమే ఈ బిహేవియర్ని చూసాను నేను. యూనో వేర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ డూయింగ్ ఇట్ ఆర్ అట్లాంటి సావిత్రి గారి మూవీస్ లాగానే ఇంకేదో మూవీలో కూడా ఐ హావ్ సీన్ కపుల్ ఆఫ్ సాంగ్స్, కానీ ఒక ఒక 100 సాంగ్స్లలో అది ఒకటో రెండో సాంగ్స్ అట్లా వాళ్ళు పిక్చరైజ్ చేసినవి. సో ఐ వుడ్ సే ఇవాళటి కాలానికి ఇఫ్ యూ వాంట్ టు బీ అ బాయ్, షేర్ ద బర్డన్ ఇన్ ద హార్ట్ మైండ్ అండ్ సోల్. ఇద్దరు కలిసి ఒకరు టమాటా అంటే నువ్వు ఉల్లిగడ్డ నన్ను పోయమంటున్నావు, టమాటా నువ్వు పోస్తున్నావు అంటే నువ్వు నేను పవర్ లేదనుకుంటున్నావు యాజ్ అ బాయ్, లేదా అట్లా పెడర్థాలు తీయకుండా ఇంత పని ఉంది ఇంతమంది ఉన్నారు, దట్స్ ఇట్, వన్ వర్క్ వర్సెస్ హౌ మెనీ హెడ్స్ డివైడ్ చేసుకోండి, మీకు ఏది కావాలో తొందరగా ఫినిష్ చేసుకోండి, ఇద్దరికి టైం ఎక్సెస్గా మిగులుతుంది, ఇద్దరు కలిసి ఒక డ్రైవ్ పోండి, ఒక మూవీ పోండి, కలిసి కిస్ పెట్టుకోండి, ఇంకేదైనా ప్రొడక్టివ్ వర్క్ చేసుకోండి, లేదా టాక్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అండ్ దెన్ డూ సంథింగ్ ప్రొడక్టివ్ ఆఫ్ యువర్ టైం. అంతేకాని ఈ ఇన్ఫ్లుయెన్షియల్ బిహేవియర్ని మీ మీద ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ కావడం అన్నది కరెక్ట్ అన్నది మీకు మీరే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఐఎమ్ నాట్ ఏబుల్ టు నో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రియలీ అండర్స్టాండ్ మై సెల్ఫ్ అండ్ ద ప్రెషర్ ఐ హ్యావ్ అని మీకు అనిపిస్తే ఫోన్ తీయండి, డయల్ చేయండి. ఐ వేదప్రియ రెడ్డి విల్ ఆల్వేస్ హెల్ప్ యూ. సో మరి ఇలా ఎవరైనా కూడా చిన్న చిన్న ఇష్యూస్కి కావచ్చు, ఒకరు మాట అన్నారనో లేదో ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చిందనో ఒక వర్డ్ మీద దాని గురించి ఆలోచించి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? దీన్ని ఓవర్ థింకింగ్ అని కూడా అంటారు. అవసరం ఉన్నా లేకపోయినా ఆ మైండ్ ఆ థాట్ ప్రాసెస్ని తిప్పుతూ ఉంటుంది, లేదా డబ్బలో చిన్న రాయి వేసి కొట్టుకోవడం అన్నట్టు ఆ మూమెంటం నుంచి వాళ్ళు బయటకు రాలేరు, ఆ పాస్ని మళ్ళీ 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 తిప్పుతారు. అలాంటి బిహేవియర్ మీకు ఉంటే మాయమంత్రాలు చేయ అవసరం లేదు, ఫోన్ తీయండి, డయల్ చేయండి. ఐ విల్ రియలీ సిట్ విత్ యూ అండ్ కమప్ టు అ సొల్యూషన్ విచ్ యూ కెన్ కమప్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్లో.